రాష్ట్రంలోని నైరుతి ఋతుపవనాలు జూన్ రెండో వారంలో ప్రవేశించనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెల మొదటి వారంలో కేరళను తాకనున్న నైరుతి ఋతుపవనాలు క్రమంగా జూన్ రెండో వారం నాటికి తెలంగాణకు తాకే అవకాశం ఉంది. ఈ ఋతుపవనాలు ప్రవేశించడంతో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిపింది. బుధవారం పలు జిల్లాల్లో పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. నల్గొండలో 41.5, నిజామాబాద్ లో 40.9, భద్రాచలం మెదక్ జిల్లాలో 40.8 చొప్పున, ఆదిలాబాద్ లో 40.3, హైదరాబాద్ లో 38.9 డిగ్రీలు నమోదైంది. గత రెండు సీజన్లో పోల్చితే ఈసారి కాస్త ఆలస్యంగానే ఋతుపవనాలు రానున్నాయి. 2021లో నైరుతి ఋతుపవనాలు మే నెలాఖరులోనే కేరళను తాకగా జూన్ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకాయి. ఇక గత ఏడాది మే 30న ఋతుపవనాలు కేరళను తాకగా జూన్ 8కి రాష్ట్రానికి చేరాయి. ఈ రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి 5 రోజులు ఆలస్యంగా రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం పరిశీలిస్తే 50% అధిక వర్షాలు కురిశాయి. 2021లో రాష్ట్రంలో 111.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 2022 సీజన్లో 109.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అధిక వర్షాల కారణంగా రాష్ట్రంలో చెరువులు కుంటలు నీటితో కలకలలాడాయి. పశ్చిమ విదర్భ నుంచి మరట్వాడ ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురు శుక్రవారాలు అక్కడక్కడా చెదురుముదురుగా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.